చెప్పకురే, చెప్పేది లేదు, పన్ను కాటింది లేదని దర్వాజలు ఉడవిక్కోరి, తలచెమ్ములు, తలుపులు, తాళాలు, ఇంట్లో ఇంకేమన్నా ఉంటే పట్టకపోరి. మీ సక్కదనముల నా సిక్కదనం. ఏమిటిలు గీయవు నౌకర్లు, ఎవరైనా నోటీసులు ఇస్తారు, చెప్తారు, లేకపోతే అడుగుతారు. మా ఓట్లతోటి, మేమిచ్చే జీతాలతోటి మీరు గిట్లు వచ్చి తర్వాత చెక్కలు, తలుపు చెక్కలు ఉడవిక్కపోతాం అంటే ఎట్ల లెక్క అనా? బస్తోలు మస్తు బాధపడుతున్నారు, చూడరు కథ ఎట్లున్నదో. అరే చల్, పన్ను కట్టరావా మీరు? మీరు పన్ను కట్టకపోతే మీ రెండు కన్నుగుడ్లు కూడా వీకేస్తామేమనుకుంటుండ్రో? మారేసి గురుకాంచి చూస్తావేమో, మొదగాల పన్ను కట్టు. గీసుంటి మొత్తం పలుకులు అన్ని కూడా వెనకటి కినవాడుతుండే కదనే. మీరు పన్ను కట్టకపోతే మీ పనులు గుద్దేస్తాము, కళ్ళు వీకేస్తాం అనుకుంటూ అంటుండ్రు కదా అప్పటి పెద్దలు. మరి ఇక ఇప్పుడు ఆ కాలం పోయిందేమో, మనం అందరం కూడా మంచిగా ఉంటున్నాము. ఇక మన కేసీఆర్ సార్ వీరావు లేకుండా పనిచేసి బంగారు తెలంగాణ చేయనీకే ముంగటికి నడుస్తున్నాడు, మనం అందరం కూడా వెనకపోతున్నాము అని అనుకుంటున్నావా లేదా? ఇక అనుకున్నాం కనుకగానే ఏమవుతున్నా చూడండి, ఇంటి పన్ను కట్టకపోతే మీ తలుపు చెక్కలు ఆయన ఇరగొట్టకపోతాం, కొడుకుల్లారా మీరు ఏం చేస్తారో చేసుకోండి అనుకున్నట్టున్నారు చూడండి. ఇడా ఏం చేసిర్రో, తలుపు అయితే ఉడవీకిర్రే చూడుర్రో పారి. ఇది ప్రభుత్వ అధికారుల దౌర్జన్యం. రెంట్లో ఉన్న వాళ్ళతో సామాను తీసుకెళ్తున్నారు. ఇది ప్రభుత్వ అధికారి, తెలంగాణ ప్రభుత్వంలో జరుగుతున్న దౌర్జన్యం. ఇది కేసీఆర్ గారు ఇచ్చిన వాగ్దానాల ప్రకారంగా ఆయన చేసింది ఏంటి? ఈ రోజు వాళ్ళ ఇబ్బంది చేస్తున్నది ఏంటిది? ఏం మాట్లాడాలన్నా? ఆల్రెడీ ఆయన కఠిన అంటుంది, వీళ్ళను కాదంటుంది. చూసిండ్రా, గద అన్నట్టు ముచ్చట, నేనే పైసలు పెట్టి తెచ్చిన అన్నట్టు అన్న చూడు ఎట్లు ఇప్పుతున్నాడో. ఈ స్కూల్ డ్రైవర్ పెట్టి పిర్రా పిర్రా, ఇక మొత్తం తలుపు చెక్కలన్నీ కూడా ఊసగొట్టి ఇక ఇంటి పన్ను కట్టకపోతే మేము గుంజకపోతాం అనుకుంటా ఇప్పేసి, ఇక పిల్లలు వీళ్ళలు ఉన్నా కూడా చూడకుండా టీవీ కలెక్షన్లు అవి తీక్కుంటా ఎట్లా చేస్తున్నారో చూడండి. కేసీఆర్ సారు జర చూడిది బంగారు తెలంగాణలో మొత్తం దర్వాజలు ఇప్పకపోకడు ఎట్లున్నదో. ఇక చూడు ఇప్పుడు ఈ వీడియో మామూలుగా చెక్కర్లు కొట్టలేదు, కొట్టిపోయిండి అన్న. ఇక సార్ దగ్గర పోయింది ఆక గుత్త. ట్యాక్స్ కట్టలేదు, మీ సామాన్ జప్తు చేస్తారనేసి బలవంతంగా సామాన్లు లాగడం జరిగింది. పిల్లలు అడ్డం వచ్చినా కానీ చూసేసి టీవీ కానీ మిక్సీ కానీ లాక్కొని సోఫా చైర్స్ అన్ని బయటేసారు. మళ్ళీ అదో విధంగా కాలా వేళ పడితే మాట్లాడితే ఒక గంట సేపు టైం ఇచ్చేసి బయటికి వెళ్ళేసి వచ్చారు. బయటికి వెళ్ళేసి వచ్చేసి అందులో శ్రీధర్ అనే ఒక వ్యక్తి మందు దాగి ఉన్నారు. ఆ మందు తాగేసి వచ్చి దౌర్జన్యంగా ఇవంతా డోర్ ఓపెన్ చేసేసి తీసుకెళ్లారు. ఇవన్నీ మేయర్ గారు చేయమని చెప్పారనేసి చెప్తున్నారు. కమిషనర్ గారు చెప్పారు, మేయర్ గారు చెప్పారు తీసుకోవాలని. మేము ఇక్కడ రెంట్ కొంటున్నాము, ఏదున్నా కానీ ఓనర్తో సంబంధం ఉంది. ఓనర్ వచ్చేసి మేము డబ్బులు కడుతున్నాము, బయట ఉన్నాము, ఊళ్ళో ఉన్నాము అని చెప్తున్నా కానీ వినకుండా దౌర్జన్యం చేసి తీసుకెళ్ళాము.